నెక్స్ట్ టాపిక్ నూతన ప్రపంచపు సంక్షిప్త క్షణదర్శనం. ఇక్కడ 2029 సంవత్సరంలో ఆరంభమయ్యే నవీన యుగంలోని అద్భుతమైన జీవితపు సంక్షిప్త క్షణదర్శనాన్ని అందిస్తున్నాం. జరుగుతున్న మార్పు మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తుంది అనే దాని గురించి అవలోకనాన్ని అది మీకు ఇస్తుంది. ఇక్కడ ఇచ్చిన ప్రతి ఒక్క అంశాన్ని ఈ పుస్తకంలోని తదుపరి అధ్యాయాలలో మరింత వివరంగా తెలియజేయటం జరుగుతుంది. మన జీవన శైలులలో వచ్చే ప్రధానమైన వ్యత్యాసం అనేది అందరి పట్ల షరతులు లేని ప్రేమను కనబరుస్తూ ప్రతి ఒక్కరూ హృదయం ద్వారా పనిచేయటం అనే వాస్తవం నుంచి రూపుదాల్చుతుంది. ఇతరులు లేమితో బాధపడుతూ ఉంటే మనం మాత్రం వస్తువులను పోగేసుకొని దాచుకోవాలనే కోరిక మనకి ఉండదు. మీరు ఎంతో శ్రద్ధ వహించే ఒక అందమైన కుటుంబం మీకు ఉందనుకోండి. ఒకవేళ మీ దగ్గర ఆహారం ఉంటే గనక మీ పిల్లలను మీరు ఆకలితో అలమటించనివ్వరు, ఎందుకంటే మీ పిల్లలను మీరు నిజంగా ప్రేమిస్తున్నారు. అలాగే మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ మీలాంటి జీవనశైలినే కలిగి ఉండగలిగేలా మీ దగ్గర ఉన్న ఇతర వనరులను మీ కుటుంబ సభ్యులతో మీరు పంచుకుంటారు. ఈ డబ్బును నేను సంపాదించాను, నేను మీతో దీన్ని పంచుకోబోవటం లేదు అని మీరు అనరు. అలాగే ఈ ఆహారాన్ని కొన్నది నేను, నేను ఒక్కడినే దీన్ని తినబోతున్నాను, నువ్వు వెళ్ళి నీ ఆహారాన్ని సంపాదించి తెచ్చుకో అని కూడా మీరు అనరు. దాని బదులు మీ కుటుంబాన్ని మీరు నిజంగా ప్రేమించినప్పుడు మీరు అందరితో ఒకే విధంగా పంచుకుంటారు. మీరు ఈ భావనను అంగీకరించి ఆ ప్రేమను మీ ఇరుగు పొరుగు వారికి కూడా విస్తరిస్తే కనుక మీ ఇరుగు పొరుగు వారితో కూడా మీరు అలాగే ప్రవర్తిస్తారు. మీరు వారితో కూడా మీ దగ్గర ఉన్న వాటిని పంచుకోవటం ప్రారంభిస్తారు. మీ జీవన శైలికి మీ పొరుగువారి జీవన శైలికి మధ్య పెద్ద వ్యత్యాసం ఏమీ ఉండదు. ఈ ప్రపంచంలో మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి పంచగలిగేలా మీ ప్రేమను మరింత విస్తరిస్తే కనుక మీరు జీవిస్తున్నంత మంచి జీవితాన్నే ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ పొందగలిగేలా వారికి సహాయం చేయాలనే కోరిక మీకు కలుగుతుంది. ఇది సోవియట్ కమ్యూనిజం కాదు. మొదటిసారి చదివినప్పుడు ఇది చాలా వరకు సోవియట్ యూనియన్లో ఉన్నలాంటి పాత కమ్యూనిస్టు వ్యవస్థలాగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక భారీ వ్యత్యాసం ఉంది. కమ్యూనిస్టు వ్యవస్థ ప్రజలపై బలవంతంగా రుద్దబడింది. వాళ్ళు ఎంపిక చేసుకోవటం ద్వారా లేదా మన సంకల్ప స్వేచ్ఛను వినియోగించటం ద్వారా చేయలేదు. వాళ్ళు ప్రేమతో ఆ పని చేయలేదు. ఆ నాయకులు సామాన్య పౌరుల కన్నా ఎంతో శ్రేష్టమైన, ఎంతో మంచి జీవితాన్ని అనుభవిస్తూ సామాన్య ప్రజానీకానికి ప్రతిగా మాత్రం భయాన్ని, నియంత్రణను ఇంకా ఉపయోగిస్తున్నారు. నూతన ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పంచుకోవాలనే కోరికతో తన ప్రియతమ కుటుంబ సభ్యులలాగానే తన పొరుగు మనిషి కూడా జీవించగలిగేలా చూడాలనే కోరికతో ఉంటారు. ఆ కోరిక హృదయంలో నుంచి జనించినప్పుడు పంచుకోవటం అనేది ఆ వ్యక్తికి ఆనందాన్ని ఇస్తుంది. ఇతరుల పట్ల ప్రేమతో ప్రవర్తిస్తూ శ్రద్ధ వహిస్తాడు. సోవియట్ కమ్యూనిస్టు విధానంలో సంకల్ప స్వేచ్ఛ పూర్తిగా అణిచివేయబడింది. కాగా నూతన ప్రపంచంలో వ్యక్తుల సంకల్ప స్వేచ్ఛను ఉపయోగించడం పైననే ప్రతి ఒక్కటి పూర్తిగా ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరికి తగినన్ని వనరులు. భూగ్రహంపై ప్రస్తుతం జనాభా అంతటికి అవసరమైన అన్ని రకాల వనరులు తగినన్ని ఉన్నాయి. ఆహారము, నీరు, శక్తి లేదా ఇళ్ల నిర్మాణము, వస్త్రాల కోసం అవసరమయ్యే ఇతర సామాగ్రి, విద్య, మనం ఆలోచించగలిగిన ఏ ఇతర రంగాలలోనైనా ఇది సత్యమే. ఇవి కొరతగా ఉన్నట్లు అనిపించడానికి గల కారణాలలో కొన్ని. సరికాని మరియు అసలే లేని పంపిణీ వ్యవస్థలు, లాభార్జన మరియు రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తులు మరియు సంస్థలు సరుకులను కూడబెట్టి దాచి ఉంచటం, శక్తి ఉత్పత్తికి కావలసిన సమర్థవంతమైన నూతన సాంకేతిక పరిజ్ఞానాలను వెలుగుచూడనివ్వకుండా అణిచివేయటం, సమర్థవంతమైన నూతన ఉత్పత్తి విధానాలను, సాంకేతిక పరిజ్ఞానాలను పంచుకోవటానికి నిరాకరించటం, ఆర్థిక రాజకీయ నియంత్రణను కాపాడుకోవాలనే కాంక్ష. ఒకసారి ఈ నిర్బంధాలు అనేవి పోయి ప్రజలు అన్నింటినీ పంచుకోవటం మొదలు పెడితే ప్రతి ఒక్కరి అవసరాలను తీర్చడానికి భూమిపై ప్రస్తుతం ఉన్న వనరులు కూడా అవసరానికన్నా ఎక్కువే ఉంటాయి. రహస్యాలు అనుమతించబడవు. ఏ విధమైన అవినీతికైనా, ఏ విధమైన వంచనతో కూడిన లావాదేవీలకైనా లేదా ఒక పక్షాన్ని నిలువున నష్టాల్లో ముంచేస్తూ మరో పక్షం లాభాన్ని పొందే ఏ విధమైన అవకతవక వ్యవహారానికైనా కానీ మౌలిక సత్యాన్ని మరుగున ఉంచి అన్ని పక్షాలకు స్వేచ్ఛగా సమాచారం అందుబాటులో ఉండకుండా చేయటం అవసరమవుతుంది. నూతన ప్రపంచంలో సమాచారం అంతా నిరాటంకంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. మీకు కావలసిన ఏ సమాచారమైనా,
ఏ సమయములోనైనా ఇంటర్నెట్ లేదా మీ ఫోన్లో అందుబాటులో ఉంటే ఎలా ఉంటుందో ఊహించండి. ఎవరైనా అవినీతి పరులుగా ఉండటము, లంచం ఇవ్వటము లేదా తీసుకోవటం ఎలా సాధ్యమవుతుంది? ఏ పని చేయకుండానే వాళ్ళు డబ్బు తీసుకున్నారు అనే సంగతి, వాళ్లకు ఎవరు డబ్బు ఇచ్చారనే సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది. ఒక చక్కటి కట్టుకథ అల్లి ఎవరైనా మిమ్మల్ని ఎలా మోసగించగలుగుతారు? అంతగా విలువలేనిది ఏదైనా మీకు అమ్మేందుకు వాళ్ళు ప్రయత్నిస్తే కనుక మీకు ఆ సంగతి తెలిసిపోతుంది. మీరు దానికి అంత ఎక్కువ ధర చెల్లించరు. ఒక సంస్థ లాభాలు ఆర్జించటం లేదు అని తెలిసి కూడా ఒకవేళ స్టాక్ బ్రోకర్ ఆ సంస్థ షేర్లను మీకు అమ్మడానికి ప్రయత్నిస్తే కనుక, అదే సమాచారం మీకు అందుబాటులో ఉండి ఉంటే మీరు వాటిని కొనుగోలు చేయరు. ఒకవేళ మీరు కొనదలుచుకున్న ఏ వస్తువునైనా ఉత్పత్తి చేయడానికి అయ్యే ఖర్చు ఎంత, ఆ సంస్థ దానిపై ఎంత లాభాన్ని ఆర్జిస్తుంది అనేది మీరు తెలుసుకోగలిగితే, అక్రమంగా ధరను పెంచేసిన సంస్థ నుంచి మీరు ఎప్పుడైనా కొనుగోలు చేస్తారా? ప్రత్యేకించి అదే వస్తువును మరింత తక్కువ ధరకే ఎక్కడ కొనవచ్చు అనే సమాచారం మీకు వెంటనే అందుబాటులో ఉంటే ఏం చేస్తారు? ఒకవేళ సమాచారం నిరాటంకంగా అందుబాటులో ఉంటే కనుక సైన్యపు దాడులు మరియు నేరాలు చేయాలనే పన్నాగాలు ఉండవు. నూతన ప్రపంచంలో జరగబోయేది ఇలానే ఉంటుంది. పని మరియు విశ్రాంతి సమయము. ఈనాడు మనలో చాలామందికి మెలకువగా ఉండే సమయం చాలా భాగము పని దగ్గరే గడిచిపోతుంది. సాధారణంగా మనం ఈ పనిని ఇష్టపడకపోయినా కానీ జీవనాధారం కోసం నెట్టుకొస్తూ ఉంటాం. మనకు విశ్రాంతి సమయం దాదాపు ఉండదు. నూతన ప్రపంచంలో మన సమయం చాలా భాగం విశ్రాంతికే కేటాయించబడుతుంది. మనం రోజుకు 4 గంటలు పనిచేసి మిగిలిన సమయాన్ని విశ్రాంతిగా గడపగలుగుతాం. అంతేకాకుండా రోజులోని ఆ 4 గంటల సమయాన్ని కూడా మనకు నచ్చిన పని చేస్తూ గడుపుతాం. ఎందుకంటే ఆ పని చేస్తే ఎంత డబ్బు వస్తుంది అనే దాన్ని బట్టి కాకుండా మన ఆసక్తికి అనుగుణంగా మన వృత్తులను మనమే ఎంచుకుంటాం. విశ్రాంతి సమయాన్ని గడిపే విధానం. ప్రస్తుతం మనకు ఉన్న విశ్రాంతి సమయాన్ని ఎలా గడపాలి అనే విషయంలో మనం తీవ్రమైన పరిమితులకు లోబడి ఉన్నాం. మీకు గోల్ఫ్ ఆడటం అంటే మక్కువ ఉండి ప్రతిరోజు గోల్ఫ్ ఆడటానికి ఇష్టపడతారనుకోండి, కానీ మీరు ఆ ఖర్చు భరించలేకపోతే ఏం చేస్తారు? గోల్ఫ్ క్లబ్లో సభ్యత్వానికి అలాగే అక్కడ ఆడే ప్రతి గంటకు చాలా డబ్బు అవసరం అవుతుంది. అంతేకాకుండా గోల్ఫ్ మైదానం కూడా తేలికగా అందుబాటులో ఉండకపోవచ్చు. బహుశా అక్కడికి చేరుకోవటానికి వాహనాల రద్దీలో మీరు 2 గంటల సమయాన్ని వెచ్చించాల్సి రావచ్చు. నూతన ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తాము కోరుకున్నది ఏదైనా చేయగలుగుతారు. ఒకవేళ మీకు గోల్ఫ్ ఆట పట్ల ఆసక్తి ఉంటే కనుక మీరు తనివి తీరా గోల్ఫ్ ఆడుకోగలుగుతారు. ఎందుకంటే మీరు ఇల్లు అద్దెకి తీసుకున్నప్పుడు అన్ని రకాల రుసుములు ముందే చెల్లిస్తారు. అంతేకాకుండా చక్కని రవాణా వ్యవస్థ ఉండటం వలన మీరు ఏ సమయంలోనైనా ప్రయాణానికి కేవలం 15-20 నిమిషాల సమయాన్ని వెచ్చించి గోల్ఫ్ మైదానానికి చేరుకోవచ్చు. ఇళ్ల నిర్మాణము మరియు భౌగోళిక ప్రాంతం. ఈనాడు మనలో చాలామంది ఒక ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నందుకో లేదా అక్కడ పుట్టినందుకో లేదా మనం తక్కువ ఖర్చుతో జీవించగలిగే చోట ఉండలేకపోవటంతోనో ఒక ప్రాంతంలో జీవిస్తుంటాం. ఈనాడు జనాభాలో అధిక భాగం తాము జీవిస్తున్న పరిస్థితుల పట్ల సంతోషంగా లేరు. కానీ ఆర్థిక, సాంఘిక, న్యాయ, రాజకీయపరమైన మరియు అనేక ఇతర కారణాల వల్ల మరింత మెరుగైన ప్రదేశానికి వెళ్ళి జీవించలేకపోతున్నారు. నూతన ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా తాము నగరాలలో జీవించాలా లేదా అనేది ఎంపిక చేసుకోగలుగుతారు. మీరు ఎక్కడ జీవించాలి అనేది ఎంపిక చేసుకోగల స్వేచ్ఛ కూడా మీకు ఉంటుంది. ఎందుకంటే భౌతిక సరిహద్దుల నడుమ ఏ నిర్బంధాలు లేకుండా ఏ ప్రాంతానికైనా వెళ్ళి ఉండవచ్చు. అన్ని చోట్ల ఇళ్ళు అద్దెకి తీసుకోవటానికి అయ్యే ఖర్చు ఒకే విధంగా ఉంటుంది. మరియు రాజకీయపరమైన నిర్బంధాలేవీ ఉండవు. భౌతికపరమైన నిర్బంధాలను చెరిపేస్తూ నిస్తంత్రి పరికరాల ప్రపంచంలో, అంటే వైర్లెస్ వరల్డ్, మనం ఉన్న చోట నుంచే చాలా రకాల పనులు చేసుకోవటానికి వీలుంటుంది. ఆహారం. మనం ఈనాడు తింటున్న ఆహారం అతి తక్కువ జీవనశక్తిని కలిగి ఉంటుంది. ఇందుకు 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. 1, మట్టిలో మరీ ఎక్కువగా ఎరువులు, రసాయనాలు వాడటం. 2, ఆహారాన్ని నిల్వ ఉంచడానికి, సువాసన పెంపొందించడానికి రసాయనాలు, కృత్రిమ పదార్థాలు కలపడం. నూతన ప్రపంచంలో మన ఆహారపు అలవాట్లు చాలా భిన్నంగా ఉంటాయి. మన భౌతిక శరీరాలలో వచ్చిన మార్పుల వలన మనం పర్యావరణం నుంచి ఎంతో ఎక్కువ జీవశక్తిని గ్రహించగలుగుతాం.
మనం ఆహారం తీసుకోవాల్సిన అవసరం బాగా తగ్గిపోతుంది. రెండవది ఏమిటంటే మనం తీసుకునే ఆహారంలో కూడా ఉన్నతమైన జీవశక్తి ఎంతో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మట్టిలోని మలినాలను శుద్ధి చేసి దాని యథార్థ రూపానికి తిరిగి తెచ్చేలా చర్యలు తీసుకోవటం వలన ఏ విధమైన రసాయనిక ఎరువులు వాడకుండా పంటలు పండించడం జరుగుతుంది. మనకు సహాయం చేస్తున్న ఇతర ఉన్నత స్థాయి నాగరికతల నుంచి మనం అందుకునే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా ప్రధానంగా ఇది సాధ్యమవుతుంది. మొత్తం మీద మాంసాన్ని, జంతు సంబంధిత ఉత్పత్తులను వినియోగించడం దాదాపు తగ్గిపోతుంది. ఆరోగ్య పరిరక్షణ. మన భౌతిక శరీరాలలో వచ్చిన మార్పుల కారణంగా శారీరక రోగాలు చాలా వరకు తగ్గిపోతాయి. చాలా రకాల స్వస్థతా ప్రక్రియలలో శరీరము, మనస్సు, ఆత్మను ఒక్కటిగా పరిగణించే సమగ్ర విధానం అవలంబించబడుతుంది. శక్తి, కాంతి, ప్రకంపనల ద్వారా స్వస్థత చేకూర్చే ప్రక్రియలపై మరింతగా ఆధారపడటం జరుగుతుంది. స్ఫటికాలను, అంటే క్రిస్టల్స్ను వినియోగించటం సర్వసాధారణం అయిపోతుంది. అన్ని రకాల వ్యాధులను నయం చేయటానికి మనోసాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించడమే ప్రధాన చికిత్సా విధానంగా అలరారుతుంది. జనన మరణాలపై నియంత్రణ. ప్రస్తుతం మన మరణంపై మనకు నియంత్రణ లేదు. ఇది నిరంతరమైన మృత్యు భయాన్ని సృష్టిస్తుంది. నూతన ప్రపంచంలో మరణ ప్రక్రియను ఎలా నియంత్రించాలో మనం నేర్చుకుంటాం. ఒకసారి మనం దాన్ని నేర్చుకుంటే మనం కోరుకున్నంతకాలం జీవించగలుగుతాం అని తెలుసుకుంటాం. కనుక మనకు ఇక మృత్యు భయం ఉండదు. యుద్ధము మరియు హింస. నియంత్రించాలనే కోరిక లేదా అవసరం వలన యుద్ధాలు సంభవిస్తాయి. మన సమాజం భయము మరియు నియంత్రణ ఆధారంగా పనిచేస్తుంది. కాబట్టి మనం నిరంతరము యుద్ధాన్ని, హింసను ఎదుర్కొంటున్నాం. నూతన ప్రపంచంలో నియంత్రించాల్సిన అవసరమే ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రేమ ఆధారంగా పనిచేస్తారు. అందువలన యుద్ధం అవసరం ఉండదు. హింస చాలా వరకు తగ్గిపోతుంది. మతము మరియు ఆధ్యాత్మికత. మతాలన్నీ మానవులు ఏర్పరిచినవే. మతం అనేది మీకు మరియు ఉన్నత శక్తికి నడుమ ఒక మధ్యవర్తిలా పనిచేస్తుంది. నూతన ప్రపంచంలో మతం పోషించే పాత్ర బాగా తగ్గిపోతుంది. ప్రతి ఒక్కరూ నేరుగా భగవంతుడితోనే అనుసంధానాన్ని కలిగి ఉండగలుగుతారు. మీరు నేరుగా మూలం దగ్గరికి చేరుకోగలిగితే కనుక మీకు ఓ మధ్యవర్తి అవసరం ఏముంటుంది? ప్రజలు ఆధ్యాత్మిక వేత్తలుగా ఉంటారు, కానీ తప్పనిసరిగా మతపరమైన వారిగానే ఉండాల్సిన అవసరం ఉండదు. విద్యా వ్యవస్థలు. ప్రస్తుతం మన పిల్లలు శతాబ్దాల క్రితం రూపొందించబడిన విద్యా వ్యవస్థలలోకి, విద్యాలయాలలోకి బలవంతంగా పంపబడుతున్నారు. ప్రతి పిల్లవాడు ఒకే అంశాన్ని ఒకే విధమైన వేగంతో నేర్చుకోవాలని భావింపబడుతుంది. పిల్లల ఆసక్తి లేదా సామర్థ్యము, నేర్చుకోగల వేగము అనే వాటికి మనం అవకాశమే ఇవ్వం. పెద్దవాళ్ల విషయంలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొని ఉంది. మనం ఏం చదవాల్సిన అవసరం ఉందో మన విశ్వవిద్యాలయాలే నిర్వచిస్తాయి. మనం ఏ అంశాన్ని ఎలాంటి క్రమంలో చదవాలో కూడా తరచుగా అవే మనకు చెబుతూ ఉంటాయి. మంచి జీతం వచ్చే ఉద్యోగాన్ని మనకు అందించబోతుంది అని మనం భావించే డిగ్రీ కోసమే మనం ప్రధానంగా ఆ చదువులు చదువుతాం. నూతన ప్రపంచంలో ప్రతి పిల్లవాడు తనదైన వేగంతో చదువుకోగలగటము, అభివృద్ధి చెందగలగటం సాధ్యమవుతుంది. ఇక పెద్దవాళ్ల విషయానికి వస్తే, తమకు ఆసక్తి లేని అంశాలను చదవటం ద్వారా ఎలాంటి మంచి జీవితాన్ని అయితే పొందగలరో, అలాంటి జీవితాన్నే తమకు ఆసక్తి ఉన్న అంశాలను చదవటం ద్వారా కూడా పొందగలరని తెలియటం వలన తమకు నిజంగా ఆసక్తి ఉన్న అంశాలనే ప్రతి ఒక్కరూ చదవగలుగుతారు. ద్రవ్య వ్యవస్థ మరియు ఆర్థిక వ్యవహారాలు. ప్రస్తుతం డబ్బు విషయం వచ్చేసరికి ప్రపంచంలో తీవ్రమైన సమతుల్యత ఉంది. కొంతమంది వ్యక్తులు కొన్ని సంస్థలు లేదా దేశాలకు లక్షల కోట్ల లేదా కోటాను కోట్ల డాలర్లు ఉండగా, కోట్లాది మంది ప్రజలు కనీస అవసరాలకు తగినంత డబ్బు కూడా లేకుండా బాధలు పడుతున్నారు. నూతన ప్రపంచంలో ప్రపంచవ్యాప్తంగా ఒకే రకమైన ద్రవ్యం ఉంటుంది. మనకు ఇప్పుడు తెలిసిన డబ్బు అనేది ఇక చలామణిలో ఉండదు. కేవలం ఎలక్ట్రిక్ లావాదేవీలు మాత్రమే ఉంటాయి. అన్ని లావాదేవీలు పూర్తి పారదర్శకంగా ఉంటాయి. ప్రతి వ్యక్తికి అతని బ్యాంకు ఖాతా ఉంటుంది. కానీ ఇల్లు, ఆహారము మరియు వ్యక్తిగత ఖర్చులు లాంటి అన్ని అవసరాలకు తగినంత ప్రాథమిక మొత్తం అందులో జమ చేయబడుతుంది. ఇంకా ఎక్కువ కావాలంటే తమ ఉద్యోగాలు మరియు ఇతర పనుల ద్వారా ప్రతి వ్యక్తి మరింత ఎక్కువ డబ్బు సంపాదించుకోవచ్చు. మనకు ఇప్పుడు ఉన్నట్లుగా తమ లావాదేవీలను రహస్యంగా ఉంచే బ్యాంకులు ఏవీ ఉండవు. పరిశ్రమలకు, ఇతరులకు అవసరమైన ఆర్థిక రుణాలను బ్యాంకులు ఇస్తాయి.
కానీ ప్రతి లావాదేవీకి సంబంధించిన సమాచారం అంతా ఎవరికైనా అందుబాటులోనే ఉంటుంది. పక్షపాత వైఖరి, సరైన ప్రణాళికలు లేని ప్రాజెక్టులకు రుణాలు ఇవ్వటం లాంటి వాటిని ఇది నిరోధిస్తుంది. ఏ విధమైన వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి ఆర్థిక రుణాలు అందుబాటులో ఉంటాయి. పర్యావరణం. గత శతాబ్దంలో మనం భూగోళపు పర్యావరణాన్ని వాస్తవంగా దుర్వినియోగపరిచి ఎంతో హాని కలిగించాం. ఈనాడు చాలా ప్రాంతాలలో మనం పీల్చే గాలి ఎంతో అనారోగ్యంగా ఉంటుంది. నీటి కొరత ఉంది మరియు నీరు కలుషితం అయిపోయింది. రోజురోజుకు మనం పర్యావరణానికి మరింత హాని చేయడాన్ని కొనసాగిస్తూనే ఉన్నాం. నూతన ప్రపంచంలో ప్రపంచమంతటా గాలి శుభ్రంగా ఉంటుంది, నీరు స్వచ్ఛంగా ఉంటుంది. ఉన్నత స్థాయి నాగరికతల నుంచి వచ్చిన మన మిత్రులు అందించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించటం వలన ఇది సాధ్యమవుతుంది. రాజకీయాలు మరియు ప్రభుత్వం. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామంది రాజకీయవేత్తలు మరియు ప్రభుత్వాలు సామాన్య ప్రజానీకపు ప్రయోజనాలకు బదులు ఆర్థికంగా తమకు అండగా నిలుస్తున్న వారి ప్రయోజనాల కోసం పనిచేయడానికే మొగ్గు చూపుతున్నాయి. నూతన ప్రపంచంలో ఈ పరిస్థితి మారుతుంది, ఎందుకంటే రాజకీయవేత్తలు పూర్తి పారదర్శక విధానంలో పనిచేయాల్సి వస్తుంది. ఆర్థిక లావాదేవీలన్నీ ప్రతి ఒక్కరికి బహిర్గతం చేయబడి ఉంటే కనుక అవినీతికి ఆస్కారమే ఉండదు. ఏ విధమైన వంచనకు తావు లేకుండా పూర్తి బహిరంగంగా నిష్పక్షపాతంగా జరిగే ఎన్నికలలో సాధారణ ప్రజానీకం కోసం పనిచేసే రాజకీయవేత్తలే ఎన్నుకోబడతారు. రవాణా వ్యవస్థ. ఈనాడు ప్రపంచంలో అన్ని చోట్ల రవాణా అనేది ఒక సమస్యగా మారింది. సాధారణంగా రవాణా నెమ్మదిగా, ఖర్చుతో కూడినదిగా, కిక్కిరిసి ఉండటము మరియు అతిగా కాలుష్యాన్ని కలిగించటము మొదలైనవి జరుగుతున్నాయి. నూతన ప్రపంచంలో రవాణా వ్యవస్థలు తేలికగా అందుబాటులో ఉండి వేగంగా వెళ్తూ పూర్తి కాలుష్యరహితంగా ఉండేలా రూపకల్పన చేయబడతాయి. రవాణా వ్యవస్థలు ప్రతి ఒక్కరికి అందుబాటులోనే ఉంటాయి, ఎందుకంటే ఇల్లు అద్దెకు తీసుకున్నప్పుడు చెల్లించే రుసుములోనే రవాణా రుసుము కూడా కలిసి ఉంటుంది. నూతన ప్రపంచం ఎంత అద్భుతంగా ఉండబోతుంది అనే దాని క్షణదర్శనాన్ని ఇప్పుడు మీరు పొందారు కనుక మాకు ఈ సమాచారం ఎలా అందుతుందని మీరు ఆశ్చర్యపోతూ ఉంటారని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆ అంశాలను తెలుసుకుందాం.